విశాఖపట్నం జిల్లా పోలీసులను అంతరాష్ట్ర దొంగలు ముప్పు తిప్పలు పెట్టారు. పోలీసులపై రాళ్లదాడి చేసి వాహనాన్ని వదిలి పరారయ్యారు. కళ్యాణదుర్గంలో అనుమానాస్పద వాహనాన్ని తనిఖీ చేస్తుండగా తప్పించుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు చుట్టుపక్కల గ్రామాల్లో గాలించారు. గ్రామస్తుల సాయంతో తప్పించుకుపోతున్న దొంగల వాహనాన్ని వెంబడించారు. దుండగులు పోలీస్ వాహనంపై రాళ్లతో దాడి చేసి తప్పించుకున్నారు. కళ్యాణదుర్గం మండలం పాలవాయి తిమ్మగానిపల్లి గ్రామాల పంట పొలాల్లో వాహనం ఇరుక్కుపోవడంతో అక్కడే వదిలేసి దొంగలు పారిపోయారు. ఆ వాహనంలో కేటుగాళ్ల దుస్తులు, మంకీ క్యాప్లు, పెద్ద రాడ్లతో పాటు రెండు ఆవులు కూడా ఉన్నట్లు గుర్తించారు. రాత్రంతా పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి తప్పించుకున్న ముఠా కోసం గాలిస్తున్నారు. వీరిని బీహార్ దొంగలుగా స్థానికులు అనుమానిస్తున్నారు. గడ్డాలు, మీసాలు పెద్ద జుట్టుతో భయంకరంగా ఉన్నట్టు తెలిపారు. పశువులను దొంగలించే అంతరాష్ట్ర ముఠాగా పోలీసులు అనుమానిస్తున్నారు. సమీప గ్రామాల్లో చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేశారు. మా ఊర్లోకి బీహార్ నుంచి వచ్చిన ఒక గ్యాంగ్ పశువుల్ని పిల్లల్ని ఎత్తుకుపోయి ఒక గ్యాంగ్ మా ఊర్లోకి చొరబడిందని కళ్యాణ ఎస్ఐ అటువంటి సుధాకర్ సార్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మేము రాత్రంతా భయభ్రాంతులకు గురయ్యి మేమంతా రాత్రి లేచి ఆ దుండగులను గాలించి పోలీసు వారికి సహకరించి వారితో పాటు వారు ఎటువంటి కిరాతకులు అంటే పోలీసు వారైన సిఎస్ఆర్ ఎస్ఐసార్ వారి మీదే వారు దాడి చేసి అర్ధరాత్రి సమయంలో 2 గంటల ఆ సమయంలో ఎస్ఐసార్ మీద దాడి చేసి వారు కూడా ఫరారయ్యారు. మాకు ఊర్లో ఎస్ఐసార్ మరి పొద్దున్న కాల్ చేసి ఇట్లా ఊర్లో దండ వేయించండి మా